श्री महालक्ष्मी नमः अंदर की नमस्कार अंडी। रेप होली पौर्णमी रोजुना आड़वाళ్ళు ఈ రంగు చీర కట్టుకుంటే వాళ్ళ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టి వాళ్ళని అపర కుబేరులను చేస్తుంది। పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం। మరి అటువంటి పౌర్ణమి తిథి రోజున అందులోనూ హోలీ కలిసి వచ్చిన ఈ హోలీ పౌర్ణమి రోజున ఇంట్లోని ఆడవాళ్ళు ఈ రంగు చీర కట్టుకుంటే చాలు, వాళ్ళకున్న అప్పులు కష్టాలు దరిద్రం బాధలు మొత్తం తొలగిపోతాయి। మరి ఆడవాళ్ళు ఏ రంగు చీర కట్టుకోవాలో తెలుసుకునే ముందు మనం హోలీ పౌర్ణమికి సంబంధించిన కథను తెలుసుకొని వీడియోలోకి వెళ్దాం। హోళిక అనే రాక్షసి ప్రహ్లాదుని చెల్లెలు। ప్రహ్లాదుడు నిరంతరం హరినామ స్మరణ చేస్తూ ఉంటాడు। అది తెలుసుకున్న హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుని మంటల్లో దహనం చేయాలని అనుకుంటాడు। హోళిక దగ్గర ఒక శాలువ ఉంటుంది। ఆ శాలువ ఎవరైతే కప్పుకుంటారో వాళ్ళకి మంటల నుండి ఎటువంటి ప్రమాదం వాటిల్లదు। ఒక రోజు హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుని మంటల్లో తోసేద్దాం అని అనుకునే సమయంలో ప్రహ్లాదుని ఒళ్ళో కూర్చోపెట్టుకొని హోళిక కూడా మంటల్లోకి దూకింది। ఆ మంటల్లో శాలువ ఎగిరి ప్రహ్లాదునిపై పడేసరికి హోళిక జారిపడి మంటల్లో పడిపోయింది। అంటే ఆ రోజు హోళిక అనే రాక్షసి మరణించింది। దానికి ప్రతీకగా హోళిక దహనం జరుపుకుంటాం। అంటే చెడుపై మంచి విజయం సాధించింది అని ఈ హోలీ అనేది మనం జరుపుకుంటాం। ఇంకొక కథ ప్రకారం రాధా కృష్ణుల్లో రాధ చాలా తెల్లగా ఉంటుంది, కృష్ణుడు నీలి రంగులో ఉంటాడు। ఆ విషయాన్ని కృష్ణుడు తన తల్లి దగ్గరకు వెళ్ళి చాలా బాధపడతాడు। రాధ ఎందుకు అంత తెల్లగా ఉంది, నేను ఎందుకు నీలి రంగులో ఉన్నాను అని చెప్పుకొని యశోద దగ్గర బాధపడతాడు। యశోద అప్పుడు కొంచెం రంగు తీసుకొని వెళ్ళి రాధ యొక్క చెంపల మీద పులిమింది। కావున ద్వాపర యుగంలోనే హోలీ పండుగ ఉంది అని మనకి ఈ కథ ద్వారా తెలుస్తుంది। అలానే పార్వతీదేవి శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం కోసం తపస్సు చేస్తూ ఉంటుంది। ఆ సమయంలో శివుడు ప్రసన్నం అవ్వడానికి మన్మథుడు శివుడిపై బాణం వేస్తాడు। శివుడు ఆగ్రహించి తన మూడో కన్ను తెరిచి మన్మథుణ్ణి భస్మం చేస్తాడు। అప్పుడు మన్మథుని యొక్క భార్య ప్రార్థిస్తే మన్మథుడు మళ్ళీ జన్మించాడని, ఇలా కామదహనం జరిగింది కాబట్టి హోలీకి ముందు రోజు కామదహనం జరుపుకుంటూ ఉంటారు। అలానే పూర్వం పార్వతీదేవి మేనా హిమవంతుల యొక్క కుమార్తె, ఆమె సతీదేవి। పరమేశ్వరుణ్ణే వివాహం చేసుకునే ఉద్దేశంతో పార్వతీదేవి నారదుని సహాయంతో పరమేశ్వరుని గురించి అన్వేషణ చేసి తెలుసుకున్నది। పరమేశ్వరుడు తపోనిష్ట గరిష్ఠుడు। అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుని దగ్గరకు వెళ్ళి ఆయన యొక్క తపస్సుకి అవసరమైన అన్ని సేవలు సపర్యలు చేస్తూ ఉండేది। ఆ సమయంలో తారకుడు అనే రాక్షసుడు దేవతలను హింసిస్తూ ఉండేవాడు। తారకాసురుని యొక్క సంహారం కోసం ఈశ్వరునికి తప్పనిసరిగా కుమారుడు పుట్టాలని బ్రహ్మదేవుడు ఈ విధంగానే ఈశ్వరుని యొక్క కుమారుడి ద్వారానే తారకాసురుడికి మరణం ఉంటుందని వరమిస్తాడు। కావున పార్వతీ పరమేశ్వరులకు వివాహం జరిగితేనే ఈశ్వరుని అంశతో కుమారుడు పుడతాడని దేవతలందరూ మన్మథుణ్ణి శివుని యొక్క తపస్సు భగ్నం చేయడం కోసం పంపిస్తారు। దేవతల కోరిక మేరకు తన ప్రయత్నం ప్రారంభించాడు మన్మథుడు। శివుని యోగధ్యాన దృష్టి మరల్చ నిమిత్తమై ఫాల్గుణ మాసంలో శివునిపై మన్మథుడు బాణం వేస్తాడు, శివునికి ఆగ్రహం రప్పిస్తాడు। దాని కారణంగా శివుడు తన మూడో నేత్రాన్ని తెరిచి మన్మథుణ్ణి భస్మం చేస్తాడు। ఇక ఆ తరువాత పార్వతీదేవి అపర్ణగా మారి శివుని కోసం తపస్సు చేస్తుంది। అపర్ణ యొక్క తపస్సుకి మెచ్చి శివుడు ప్రత్యక్షమై పార్వతీదేవిని వివాహం ఆడతాడు। ఫాల్గుణ పౌర్ణమి రోజున పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం శివాలయంలో చేస్తారు। అలానే ఎవరైతే ఈ ఫాల్గుణ పౌర్ణమి లేదా ఈ హోలీ పూర్ణిమ రోజున మామిడి పూతను తింటారో వాళ్ళకి శివానుగ్రహం లభిస్తుంది। ఈ పౌర్ణమి రోజునే మనం లక్ష్మీ జయంతిని కూడా జరుపుకుంటాం, అనగా లక్ష్మీదేవి జన్మదినంగా మనం భావిస్తాం। క్షీర సముద్ర రాజ తనయ అయిన లక్ష్మీదేవి దేవతలు రాక్షసులు సముద్రాన్ని మధించిన వేళ ఆ సముద్రం నుండి ఉద్భవించింది మహాలక్ష్మి, అందరూ తన కేసి ఆశగా చూస్తున్నారు।
ఎవరిని వరుస్తుందా మహాలక్ష్మి అని. అందరూ చూస్తూ ఉంటే శ్రీమన్నారాయణుడు మాత్రం మౌనంగా చిద్విలాసవదనుడై తన లోకంలో తాను ఉన్నాడు. లక్ష్మీదేవి వెళ్ళి ఆయన్ని వరించింది. ఈ కథను బట్టి లక్ష్మీదేవి పట్ల మనం మమకారంతో మెలిగితే లక్ష్మీదేవి మనపై చూడదు. మనం మన ధర్మం పాటించాలి, మన పని మనం చేసుకుంటూ పోవాలి. అప్పుడే లక్ష్మీదేవికి మనపై అనుగ్రహం లభిస్తుంది. మనం ఏదో ఒక ప్రయోజనం ఆశించి చేస్తే అలానే ఈ పని చేస్తే ఇంత ఖర్చు అవుతుంది అని అనుకుని చేయకూడదు. పూర్వం ఒక బ్రాహ్మణుడు ఒక గ్రామానికి వెళ్ళాడు. ఆ గ్రామంలోని వాళ్ళు ఆ బ్రాహ్మణునికి కొన్ని నువ్వులు ఇచ్చారు. ఆ బ్రాహ్మణుడు తీసుకున్నాడు, తన గ్రామానికి ప్రయాణమయ్యాడు. మార్గ మధ్యంలో అడవిలో ఆయాసం కారణంగా జంతువుల భయంతో ఒక చెట్టు ఎక్కి ఆ చెట్టు కొమ్మ మీద పడుకొని నిద్రపోయాడు. నెత్తి కింద ఆ నువ్వుల మూట పెట్టుకుని నిద్రపోయాడు. ఆ నువ్వులను తన పంట పొలంలో చల్లినట్టు, అందులోని నువ్వులు అమ్మడం వల్ల డబ్బు బాగా వచ్చినట్టు, సంపాదించిన ధనంతో ఇల్లు కట్టుకొని వివాహం చేసుకున్నట్టు, సంతానం కలిగినట్టు, ఆ పుత్రులకు ఏమి పేరు పెట్టాలి అని తన భార్యతో గొడవ పడుతున్నట్టు ఈ విధంగా కలకంటూ ఉంటాడు. ఆ గొడవలో తన భార్యపై చెయ్యి విసిరినట్టు కలగంటాడు. అది నిజంగానే జరిగిందనుకొని చెయ్యి విసురుతాడు. తన తల కింద ఉన్న నువ్వుల మూట కాస్త కింద జారిపడి ఆ నువ్వులు మొత్తం నేలపాలైపోతాయి. నిజంగానే చెయ్యి విసిరేసరికి నెత్తి కింద ఉన్న ఆ నువ్వులు నేలపాలు అయ్యి ఎడుపు మిగిలింది. కావున మనం ఒక్కరోజు మాత్రమే కాకుండా ప్రతిరోజు కూడా లక్ష్మీదేవికి నచ్చినట్టు మన ఇంటిని మనస్సుని పెట్టుకోవాలి. ఎప్పుడూ సంతోషంగా ఉండి కష్టపడి పనిచేస్తేనే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటుంది. అలానే మనం ఈ పౌర్ణమి ఐశ్వర్య పౌర్ణమని కూడా అంటాం. ఈ ఐశ్వర్య పౌర్ణమి రోజున ప్రతిరోజు కూడా మనం లక్ష్మీదేవికి పూజ చేయాలి. ఈ ఐశ్వర్య పౌర్ణమి రోజున ప్రత్యేకించి తామరవత్తులని ఆవు నెయ్యిని వేసి దీపారాధన కానీ చేస్తే లక్ష్మీ అమ్మవారు సంతోషిస్తుంది. అలానే తామర పువ్వులతో కానీ లక్ష్మీదేవికి పూజ చేస్తే అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. ఈ విధంగా మనం తామర పువ్వులతో పూజ చేస్తున్నప్పుడు ఓం చంద్ర సహోదర్యై నమో నమః, ఓం పద్మప్రియాయై నమో నమః అని మనం మంత్రాలని చదువుకుంటూ పూజ చేస్తే చాలా మంచిది. లక్ష్మీదేవి చంద్రుని యొక్క సహోదరి కాబట్టి ఈరోజు ఎవరైతే రాత్రిపూట చంద్రునికి నమస్కారం చేసుకుంటారో వాళ్ళకి లక్ష్మీదేవి యొక్క కటాక్షం లభిస్తుంది. అలానే చంద్రునికి ఇష్టమైన తెల్లటి నైవేద్యాలను సమర్పిస్తారో వాళ్ళకి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా ప్రాప్తిస్తుంది. ఈ రోజున ఆవు పాలు, పాయసం, కలకండ, పెరుగన్నంలో కొంచెం బెల్లం కలిపి వీటిలో ఏదో ఒకటైనా సరే నైవేద్యంగా సమర్పించి ఈ విధంగా ఒక పౌర్ణమి రోజు మనం మొదలుపెట్టి 11 పౌర్ణములు కానీ చేశామంటే లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగుపెట్టి అష్ట ఐశ్వర్యాలను ఇస్తుంది. అలానే ఈ ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజే కాకుండా పంచమికి కూడా విశేషమైన స్థానం ఉంది. ఈ పంచమి అన్నా కూడా లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి. ఎవరైతే ఈ పౌర్ణమి రోజున పంచమి రోజున ఆకు పచ్చని చీర కట్టుకొని ఎరుపు రంగు పువ్వులు, కలువ పువ్వులతో లక్ష్మీదేవికి పూజ చేస్తారో అలానే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మరువము, దవనము, బిల్వదళాలతో లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ లక్ష్మీ అమ్మవారికి పూజ చేస్తారో వాళ్ళకి సిరి సంపదలు చేకూరతాయి. ఈ రోజున బియ్యం, పాలు, బెల్లాన్ని కలిపి లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించాలి. అలానే మనం ఇందాక చెప్పుకున్నట్టు కలకండ కూడా నైవేద్యం సమర్పించాలి. మధ్యాహ్నం పూట భోజనం, రాత్రిపూట ఫలహారం తీసుకోవాలి. రాత్రిపూట తప్పనిసరిగా చంద్రునికి నమస్కారం చేసుకోవాలి. ఇక వీడియోలోకి వెళితే, ఎవరైతే రేపు హోలీ పౌర్ణమి రోజున ఇంట్లోని ఆడవాళ్ళు గులాబీ రంగు చీరను కట్టుకొని చేతికి ఎరుపు రంగు గాజులను వేసుకుంటారో వాళ్లకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. లక్ష్మీదేవి గులాబీ రంగు తామర పువ్వులో ఉంటుంది కాబట్టి ఎవరైతే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన గులాబీ రంగు చీరను కట్టుకొని తామర పువ్వులతో లక్ష్మీదేవికి పూజ చేస్తారో వాళ్లకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి సిరి సంపదలు చేకూరతాయి.